విశాఖ రాజధానిపై జగన్ ప్లాన్ రెడీ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల క్రిందట ఇచ్చిన హామీ ఇంకా నెరవేరట్లేదు అమరావతిని న్యాయ రాజధానిగా కొనసాగిస్తూ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనే ఆయన నిర్ణయానికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది అంశం దీనికి సంబంధించిన బిల్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మెరుగైన బిల్లుతో ముందుకు వస్తామని వైఎస్ జగన్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు ఆ తర్వాత దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు ఆ దిశగా వైఎస్ జగన్ కూడా చర్యలు తీసుకోలేదు దీనితో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించే విషయం తెరమరుగైనట్లేనని భావించారు ఒకరిద్దరు మంత్రులు ఇతర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తరచూ ఇచ్చే హామీల వరకే ఇది పరిమితమైంది ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారం కార్యాచరణలోకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ విశాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు ఆగస్టులో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని రూపాంతరం చెందడం ఖాయమంటూ వైసీపీ సీనియర్ నాయకుడు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇటీవలే తేల్చి చెప్పారు వారంలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో మకాం వేయాలని అక్కడి నుంచే పరిపాలన సాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేస్తారని చెబుతున్నారు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో విశాఖపట్నం నుంచి వారంలో మూడు రోజుల పాటు పరిపాలన సాగించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఏ రోజు నుంచి పరిపాలన సాగిస్తే బాగుంటుందనే విషయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి సూచనలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున పూర్తి స్థాయిలో తరలించే అవకాశాలు లేవు అదే సమయంలో వారంలో మూడు రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన సాగించడం కుదరదనే ఆంక్షలను హైకోర్టు విధించలేదు అటు కోర్టు తీర్పును గౌరవిస్తూనే పాక్షికంగా విశాఖ నుంచి పరిపాలన సాగించాలనే నిర్ణయంలో వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు శ్రావణమాసం ముగిసే సమయానికి ఇది కార్యాచరణ రూపంలోకి రావచ్చనే ప్రచారం ఉంది ఈలోగా క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి అనుకూలంగా ఉండే భవనాలను ఎంపిక చేయాల్సిన బాధ్యతను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించినట్లు చెబుతున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అనుకూలంగా ఉండేలా భవనాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది రుషికొండ సమీపంలో ఒకటి రెండు భవనాలను ఎంపిక చేశారని దీనిని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేయాల్సి ఉందని సమాచారం